పోలీసుల తోపులాట మధ్య డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద కాంగ్రెస్ నాయకుల అరెస్ట్. రెండు పడకల గదులను లబ్ధిదారులకు కేటాయించకుండా తత్సరం చేయడాన్ని నిరసిస్తూ మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. జవహర్ నగర్లోని వికలాంగుల కాలనీలో నిర్మించిన రెండు పడకల గదుల వద్ద మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నాయకులు వజ్రేష్ యాదవ్ తో పాటు మరికొంతమందిని కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో నిర్మించిన 1200 ఇళ్లు ఇప్పటి వరకు లబ్ధిదారులకు అందించకపోవడం, ఇంకా కొన్ని ఇళ్లు నిర్మాణ దశలోనే ఉండటం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు లబ్ధిదారులకు రెండు పడకల గదులను కేటాయించడంలో విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజలకు త్వరగా కేటాయించని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమని హెచ్చరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మల్లారెడ్డి డౌన్ డౌన్ అంటూ వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అర్హులైన లబ్ధిదారుల లిస్టు ప్రకటించి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కానీ ప్రజలు ఊరుకోరు. ఇలా మల్లారెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే, స్థానికగా మంత్రిగా ఉంటే తోడాలు ఇంటి ముందు కొట్టడం కాదు, ఇక్కడికి వచ్చి తోడగొట్టాలా, ఇక్కడికి వచ్చి ఆయన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలా. ఇక్కడ మల్లారెడ్డి చేసే పని ఏంటిదంటే బ్యూరోక్రటిజం చేస్తున్నాడు ఆయన. ఆయన ఏంటిదంటే మేడ్చల్ ఆత్మగౌరవ అని ప్రగతి భవన్ డోర్ల ముందు ఆయన తాకట్టు పెట్టిండు అని డబుల్ బెడ్రూమ్ ఈ పోలీసులే దానికి నిదర్శనం. ఎందుకంటే ఏ రకంగా వ్యవస్థను అడ్డుకుంటున్నారో, ఏ రకంగా మహిళను అడ్డుకుంటున్నారో, ఏ రకంగా బడుగు బలిగిన వర్గాలను అడ్డుకుంటున్నారో ఇది చూస్తే మీకు తెలుస్తుంది. ఇదంతా రాబోయే కాలంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము మళ్ళీ రావడం జరుగుతుంది. మళ్ళీ గడ్డిల పాలన మొదట బదలగొట్టి మల్లారెడ్డిని ఇక్కడ నిలబెట్టి జవాబు చెప్పించడం జరుగుతుంది. మీ మీడియా సాక్షిగా నేను వినియోగిస్తున్నాను. ఇన్ఛార్జిగా కృష్ణతేజ గారిని డబుల్ బెడ్రూమ్ ఇల్లు మేడ్చల్ నియోజకవర్గంలో ఏ విధంగా, మేడ్చల్ జిల్లాలో ఏ విధంగా ఉన్నాయో పరిశీలన చేయమంటే, మా అధ్యక్షుణ్ణి ఇంటి దగ్గరే అకారణంగా అరెస్ట్ చేసి బయటకు వెళ్లకుండా ఈరోజు గృహ నిర్బంధం చేయడం జరిగింది. మరి ఇన్ఛార్జ్ గారు ఇక్కడికి వచ్చిండ్రు. వచ్చిన తర్వాత మేమేమంటున్నాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు మేము పరిశీలన చేస్తామని చెప్తున్నాం. నేను ఇంతకుముందు కూడా పరిశీలన చేస్తే అక్కడ కాంట్రాక్టర్తో మాట్లాడితే మాకు ఇంతవరకు డబ్బులు రాలేదు, పూర్తిగా ఎందుకు చేయలేదని అడిగిన. ఇప్పటికి ఇంకా 50% పూర్తి చేయాల్సి ఉంటుంది, కానీ కొన్ని వేల ఇళ్ళు కట్టినాం, లక్షల ఇళ్ళు కట్టినామని చెప్తే ఉన్నటువంటి ఈ బీఆర్ఎస్ ఈరోజు ప్రజలను మోసం చేస్తుంది. ఒక్క ఇల్లు చూయించి 100 మందిని మోసం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా పేదల బడుగు బలహీన వర్గాలకి ఎంత అన్యాయం చేస్తున్నారో అర్థమవుతుంది. అదే ముందరే ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇందిరమ్మ ఇళ్ళ పేరుతో, రాజీవ్ గృహకల్ప పేరుతో బ్రహ్మాండమైన ఇళ్ళు కట్టించినాం, కానీ ఈనాడు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఇళ్లను ఇవ్వడానికి కూడా వాళ్ళు భయపడుతున్నారు, పూర్తి చేయలే. మళ్ళొకసారి ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి, మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ విధంగా మోసం చేసి ప్రజలను మోసం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ని రేవంత్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మల్లారెడ్డి మల్లారెడ్డి నీకు బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉంటే మళ్ళొకసారి మాట్లాడకు. రాజకీయంగా రాజకీయాలలో రాజకీయ అనుభవంలో నువ్వు మా జిల్లాలో కానీ రాష్ట్రం యొక్క బచ్చా కానీ, నువ్వు ఏజ్లో పెద్దవాడిని ఉండొచ్చు, రాజకీయాల్లో బచ్చా కానీ, నువ్వు ప్రజాసేవకుని కాదు, ప్రజానాయకుని కాదు, పోరాటం చేసినవి కాదు, ఉద్యమాలు చేసినవి కాదు, దోచుకోవడానికి దాచుకోవడానికి ఎన్నికల్లో ఖర్చు పెట్టుకోవడానికి నువ్వు రాజకీయాలకు వచ్చినావు తప్ప నీ స్వలాభం కోసం వచ్చినావు, ప్రజల కోసం కాదు. ఆనాడు స్వతంత్రం వచ్చింది కాంగ్రెస్ పార్టీ తెచ్చింది, ఈనాడు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఈ విధంగా ఆనాడు అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా పోలీసు దిగ్బంధం చేస్తే మనకు తెలంగాణ వచ్చేదా? ఈ విధంగా తెలంగాణ తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మన యొక్క పరిస్థితి ఈ విధంగా ఉంది. పోలీసు దిగ్బంధంలో అధికార పార్టీ ఈరోజు ప్రజల మీద ఏ విధంగా దౌర్జన్యం చేస్తుందో మనం ఆలోచించాలి. మనం ప్రజానాయకులం. నేను ఒక ప్రజాప్రతినిధిని, పిసిసి తరఫున ఒక ఇన్ఛార్జ్ నేషర్ ఆయన అడ్వకేట్ కూడా, కానీ మేము పరిశీలన చేస్తామంటే ఈరోజు అడ్డుపడడం అనేది సిగ్గు లజ్జ. ప్రభుత్వం అనుకున్న, మల్లారెడ్డి గారికున్న ఇట్లాంటి దిగ్బంధాన్ని నిర్బంధాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తూ రాబోయే కాలంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. తప్పకుండా రాబోయే కాలంలో పేద ప్రజలందరూ కూడా ఏ విధంగా అయితే ఇందిరమ్మ ఇల్లిచ్చి పేదలను ఆదుకున్నామో అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి పేద జిల్లాలోనే మన నియోజకవర్గంలో దాదాపు
జోహర్ నగర్ లో 6300 ఇల్లు కట్టారు. కానీ అప్లికేషన్లు వచ్చినాయి 2000 చిల్లర్నే. 2000 మందికి ఇచ్చే చాతనైతలేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి. రాష్ట్ర ప్రభుత్వం నీతులు చెప్తా ఉంది. నేను 245000 ఇల్లు కట్టినా 245000 ఇండ్లకు అందరికీ గ్రూప్ రేషన్ తోలిచినని చెప్తా ఉన్నాడు. నేను ఒకటి కోరుతా ఉన్నాను, ఈ స్థానికంగా ఉన్నటువంటి మంత్రి గారిని కానీ అదేవిధంగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ను రెండే సూటి ప్రశ్నలు. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇండ్లు కట్టుకున్న పేదలకు ఎన్ని రోజులకు మీరు ఇండ్లు ఇస్తారు? 9.5 సంవత్సరాలు అవుతుంది నీ ప్రభుత్వం వచ్చి. ఆ రోజు అల్లుడు వస్తే ఏడ ఉంటాడు, బిడ్డే వస్తే ఏడ ఉంటుంది, నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని చెప్పాను. కోళ్ళ నెడగమ్మాలి, మేకల నెడబెట్టాలి, పశువులు నెడబెట్టాలని చెప్పిండు. కానీ 9.5 సంవత్సరాలు కూడా నువ్వు ఒక ఇల్లు కట్టడానికి నీకు చేత కాలేదని చెప్పి నేను నీ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. నువ్వైతే ఒక 11 ఎకరాలలో మంచి ప్రగతి భవన్ కట్టుకొని విలాసమైన ఏసీలు ఫిట్ చేసుకొని నువ్వు ఉండొచ్చు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రానికి పరిపాలన సాగిస్తున్నటువంటి సెక్రటరీను నువ్వు తీసేసి విలాసంగా 1000 కోట్లు పెట్టి సెక్రటరీ కట్టుకోవచ్చు. కానీ మాలాంటి పేదవాళ్ళు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఒక ఇల్లు కట్టించే శక్తి కూడా నీకు లేదా అని నేను అడుగుతా ఉన్నాను. మల్లారెడ్డి గారు, నువ్వు ఒక మంత్రివి ఈ నియోజకవర్గానికి, కానీ ఆ మంత్రికి ఉండే పనేది రాష్ట్రమంతా తిరగాలి, నువ్వెక్కడ తిరగవు. ఇదే నియోజకవర్గంలో మా పోలీస్ సోదరులందరినీ పెట్టుకొని రోజు తిరుగుతూ ఉంటావు. వాళ్ళ శ్రమదండగా, వాళ్ళ పనిదండగా వాళ్ళందరినీ పెట్టుకొని రోజు జోహర్ నగర్ వస్తావు, రోజు బోడుపల్లి వస్తావు, రోజు పిడ్జాయి కూడా వస్తావు, రోజు నీ కాలేజీలలో. ఎందుకయ్యా నువ్వు గెలిచింది? 9.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఆనాడు ఎంపీగా గెలిచినావు, తర్వాత ఈ రాష్ట్రంలో కార్మిక మంత్రి అయినావు. మా కార్మికులకు ఎట్లాగో పొట్టగొట్టి నువ్వు, మా కార్మికులకు ఎట్లాగో ఒక కూడా ఇండస్ట్రీలు పెట్టావు, ఒక ఫ్యాక్టరీ కట్టవు, ఏం కట్టవు. కానీ కట్టినటువంటి ఇండ్లు ఎందుకు కేటాయిస్తలేవు చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. జోహర్ నగర్లో ఇవ్వవు, పీజాదిగూడలో ఇవ్వవు, బోడుప్పల్లో ఇవ్వవు, నాగారంలో ఇవ్వవు, దమ్మాయిగూడెంలో ఇవ్వవు, కీసర్లో ఇవ్వవు, షామీర్పేటలో ఇవ్వవు, ఎక్కడ కూడా నీకు మేడ్చల్లో కూడా ఇవ్వవు, గుండ్లపోచంపల్లిలో ఇవ్వవు. 60 ఊళ్ళుంటే 60 ఊళ్ళల్లో 7 ఒక బెడ్రూమ్ కట్టియవు. మరి నువ్వు నీ ముఖ్యమంత్రికి నీకు ఎందుకు ఓటేయాలి? నీకు నీ ముఖ్యమంత్రి ప్రభుత్వానికి ఎందుకు ఓటేయాలి? ఒక ఫ్లైఓవర్ కట్టియవు, ఒక రోడ్ అయ్యావు, ఒక వ్యక్తి చదువుకోవడానికి ఒక ఇంటర్మీడియట్ కాలేజీ పెట్టావు. కనీసము మేడ్చల్లో నువ్వే చెప్పినావు ప్రసముఖంగా, నా పక్క స్థలంలో పెట్టి నేను కాలేజీ ఓపెన్ చేస్తానని. ఆ డిగ్రీ కాలేజీ లేదు. అదేవిధంగా రాంపల్లి నుంచి చెర్లపల్లి దాకా 6 కిలోమీటర్ల రోడ్ వేయడానికి నీకు చేత కాలే. ఇప్పటిదాకా నేను ఆడ కూర్చొని వస్తున్నా, ఏడా మన నాగోలు నుంచి నా పిడ్జాది కూడా వరకు ఫ్లైఓవర్ కడతా అని చెప్పి చెప్పినావు. ఎన్ని సంవత్సరాలు పడుతుంది మంత్రి గారు నీకు? అన్నం తింటున్నావా లేకపోతే ఇంకేమన్నా తింటున్నావా? నువ్వు నీ నియోజకవర్గంలో ఏ ఒక పని చేయకపోతే మరి ఎందుకు నువ్వు విలాసమైన భవనాలు కట్టుకొని జల్సాలు చేయడానికా నువ్వు గెలిచింది? పేద ప్రజలు పట్టరు. అరే మేమేమన్నాం ఈడ, ఏమైనా ఈడ వచ్చినామా 20-25 మంది వచ్చినాం, ఏమైనా గడ్డపరాలు తీసుకొచ్చి కూలగొడుతున్నావా? నీ డబుల్ బెడ్రూమ్లు ఎంత మంచిగా కట్టినావో చూడడానికి పోతే కూడా చూడనీయకపోతే ఎట్లా? అసలు ఏం పరిపాలన ఇది? ఈ పరిపాలనలో ఏం జరుగుతూ ఉంది? ఒక్కసారి ఆలోచన చేయమని మంత్రి గారిని కోరుతా ఉన్నాను నేను. నిన్ను నీలెక్కడ మాకు బూతులు రావు, నీలెక్కడ మేము తొడలు కొట్టం, నీలెక్కడ అన్ని విపరీతమైన గలీజు మాటలు మాట్లాడం. అయ్యా మాకన్నా ఏజ్లో నువ్వు పెద్దోడవు, 70 సంవత్సరాలు వస్తున్నాయి, బీపీ షుగర్ కంట్రోల్ చేసుకొని ప్రజలకు పనిచేయమని డిమాండ్ చేస్తాం. మా జిల్లా అధ్యక్షుడు
అదే విధంగా మిగతా నాయకులందరూ అరెస్ట్ చేసినట్టు తెలుస్తా ఉంది. దయచేసి మేము చెప్తా ఉన్నాం పోలీసు వాళ్ళకు, అయ్యా మీలెక్కడ మేము కూడా ఉద్యమం చేస్తా ఉన్నాము, మీరెట్లయితే కొట్లాడుతున్నాము మీకోసం మేము కొట్లాడుతున్నాము, రాబోయేది మా ప్రభుత్వం. మా ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ రోజు ఇట్లా ఈ రకంగా చేయలేదు. కనుక దయచేసి మమ్మల్ని చూడడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఒక ఐదుగురిని, ఇంతమందిని కాదు ఒక ఐదురం పోతాం చూస్తాం, ఈ మీడియా ద్వారా తెలియజేస్తానని ఒక ఐదుగురికి మాకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం.